ఏంటన్నా భయపడుతున్నావా? చేతిలో గన్ను గన్లో బుల్లెట్స్ ఉంటే సరిపోదు, గుండెలో గట్స్ కావాలి. నిక్కరేసే వయసులోనే ట్రిగర్ నొక్కడం తెలిసినోడ్ని భయం అనేది భద్రం బయోడాటాలో లేదో. అడుగు అడుగునా అరణ్య రోదన సంగం. నీ అబ్బాయి రోజా చేతిలో చచ్చిపోయావు. నెత్తురు తాగే పులులున్నాయి, బట్టలు రువే కథలున్నాయి. నీ అబ్బా పీచాపకపోతే చంపేస్తాను రేదవా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా లవర్కి లవ్ లెటర్ రాస్తుంటే ప్రేమ కంటే గొప్పది ఇంకోటి ఉంది, అది అడవిలో దొరుకుతుంది, అక్కడికి వెళ్తే అర్థమవుతుంది బయలుదేరని చెప్పి ఎర్ర జెండెర జెండెనియలో అని రెండు పాటలు పాడి నాలో ఉన్న ఆవేశం తెప్పించి అడవిలోకి తీసుకొచ్చి పెన్ను పదులు గన్ను ఇస్తామనుకుంటే నా చేతి గరిటించి నా జీవితాన్ని నాశం చేస్తావా? ఇంకొకసారి పిచ్చిస్తే చంపేస్తా. భద్రన్నా నువ్వు బెటర్, భద్రన్నా కాల్చిపారే ఈ ఎదవని, అవసరమైతే నీ బోధన నేను జైలుకి వెళ్తా. అన్నా మా ఊర్లో చిన్న గొడవ జరిగిందన్నా. మా ప్రెసిడెంట్ తో నేనేమన్నానో తెలుసా? ఒరే ప్రెసిడెంట్, పల్లకి పెప్సోడెంట్ ఎంత అవసరమో పల్లకి ప్రెసిడెంట్ ఎంత అవసరరా అని చెప్పాను. అప్పుడు ఎంటర్ అయ్యాడు నా ఎదవా, ఒరే నువ్వు చూడ్డానికి పుల్లలా ఉన్నా గుచ్చుకుంటూ ముళ్ళులా దిగిపోతావు, నిన్ను ముట్టుకున్న ఒకటే AK-47 పట్టుకున్న ఒకటే దడదడదడలా ఆడిపోద్ది అని చెప్పాడు. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? పెను తుఫాను తరించి చూస్తే తొలి నిప్పుకను నేనే అనిపించింది. అలా నేను ఆలోచనలో ఉండగానే నన్ను అడవిలోకి తీసుకొచ్చేసాడన్నా. రాత్రి రాత్రి నక్లెయిన్ చేస్తావు కదరా ఎదవా. నిన్ను రే అప్రెషియేషన్ కోపం చిరాకు ఎవరి మీద చూపించాలి తెలియక డైలీ నా మోహన్ అద్దంలో చూసుకుంటున్నాను రా, అద్దంలో చూసుకుంటున్నాను ఇక్కడ అద్దాలు. బస్తీ బస్తా అంతా రంగుడా ఇస్తుంటే కాలిపిల్లి ఎందిరా మీ లొల్లి బయట ఓలి చెమ్మ చెల్ బంగు మార్కెట్ కేలే ఓలి ఏ